ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు వీడియోలో బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేశాను, ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే ఫ్రంట్ పార్ట్ సపరేట్ కట్ చేస్తాను. అసలు ఫ్రంట్ పార్ట్ సపరేట్ కట్ చేయడం వల్ల దానివల్ల ఉపయోగాలు ఏంటి నేను మీకు చెబుతాను. వీడియో పూర్తిగా చూడండి మీరు. ఈ ఆది బ్లౌజ్, ఈ ఆది బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ లేకోకుండా విడిగా ఎలా కట్ చేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ విడిగా ఎంత కట్ చేసుకోవాలి, విడిగా ఎలా కట్ చేసుకో, ఇది క్రాస్ కటింగ్, ఇది క్రాస్ కటింగ్. మన క్లాత్లో క్రాస్ ఎలా పెట్టుకోవాలంటే ఇది క్లాత్, ఇది లైనింగ్ క్లాత్ ఇలా పెట్టుకోవాలి. స్కేల్ స్కేల్ ఇలా పెట్టుకుని కొంచెం ఈ అంచు ఉంది కదా, అంచు చెప్పిన ఇలా క్రాస్గా పెట్టుకుని తీసుకుని ఇలా సపరేట్గా కట్ చేసుకుంటే ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనకి ఇలా ఇలా స్ఫేర్ కింద వేసాం. స్ఫేర్ కింద వేసిన తర్వాత ఏం చేయాలి, ఆది బ్లౌజ్ తీసుకుని అంటే మనం ఇంతకుముందు ఫ్రంట్ పార్ట్ వచ్చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ వేసి దాని మీద ఫ్రంట్ కట్ చేస్తాం. ఆ బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటే దానివల్ల ఏంటంటే అదొక టైప్ కటింగ్, ఇదేంటి విడిగా కట్ చేసుకుంటాం వల్ల ఏమవుతుందంటే ఫ్రంట్ సపరేట్గా, అప్పుడు ఇంకా క్లియర్గా ఉంటుంది అనమాట. బ్లౌజ్ వచ్చేసేపాటికి ఫ్రంట్కి ఎంత లూజ్ ఉంది, ఫ్రంట్ ఎంత బాగుంది, విడివిడిగా కొలుసుకున్నామంటే బ్లౌజ్ ఇంకా పర్ఫెక్ట్గా వచ్చే అవకాశం ఉంటుందని. ఎందుకంటే ఈ షోలర్ కానీ ఇది కానీ విడిగా కట్ చేసుకోవటం వల్ల ఇంకా బాగా సెట్టింగ్ అవుతుంది బ్లౌజ్ కూర్చుంటుంది అనమాట. ముందుగా ఏం చేయాలి, మనం ఫస్ట్ ఇలా స్ఫియర్ కింద గీసుకున్నాం కదా, స్ఫియర్ కింద గీసుకున్న తర్వాత ఇది కొలుసుకోవాలి మనం. ఈ ఫ్రంట్ డాట్ ఉంది కదా, ఇది ఈ ఉక్సులు పట్టి కానించి ఇది ఇంతవరకు ఎంత ఎలాడిపోందో చూసుకుందాం. ఇది ఇంత ఎలాడిపోందో ఈ ఉక్సులు పట్టి కానించి మన కుట్టు డాట్ వరకు ఇలా పెట్టుకుందాం. ఇలా పెట్టుకుంటే ఎంత వచ్చింది, 3.5 వచ్చింది. ఈ 3.5ని ఇక్కడ మనకు టిచ్చింగ్ ఒకటి వేసుకుందాము, ఎక్స్ట్రా ఎంత కుడతాము, ఇది 3 వేసుకున్నా కదా. ఈ రెండో గీత కానించి 3.5 పెట్టుకుందాం. ఇది మీరు, ఇది మీరు కరెక్ట్గా చూడండి నిదానంగా. మీరు ఏంటంటే ఈ చిన్న చిన్న పాయింట్లు మనకు ఫ్రంట్కి వచ్చేసేపాటికి మనకి బ్లౌజ్ మొత్తం కుట్టిన ఫ్రంట్ పార్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ ఇంపార్టెంట్ అంటే కొంతమంది నాకు షేపులు సరిలేవండి, నా జాకెట్ ఫ్రంట్ బ్యాక్ అయితే బాగానే ఉంది, ఫ్రంట్ సరిగ్గా నాకు కూర్చోలేదండి, ఫ్రంట్ అంతకు ఫ్రీగా లేదంటారు. ఎందుకు వస్తుంది, మనకి డాట్ వల్ల వస్తుంది. చూడండి మీరు ఇది కరెక్ట్గా చూడండి, ఇది ఇది కుడతాయి, ఇది ఎక్స్ట్రా మార్కింగ్. మనం ఫ్రంట్ కొలుచుకుందాం కదా, 3.5 వచ్చింది, ఇక్కడికి 3.5 ఇక్కడికి పెట్టుకున్నాం. ఇది పెట్టుకున్న తర్వాత ఈ బ్లౌజ్ వచ్చేసేవాడికి ఈ డాట్ ఉంది కదా, ఈ డాట్ ఈ డాట్ మొదలు కానించి ఇప్పుడు ఈ డాట్ ఉంది కదా, ఇది ఇక్కడ ఉంది, ఇది స్టార్టింగ్, స్టార్టింగ్ ఇక్కడ ఉంది కాబట్టి ఈ స్టార్టింగ్ కానించి ఇలా ఈ డాట్ మనకి క్రాస్ బెల్ట్ జాయింట్ ఉందిగా, ఈ జాయింట్ కాడికి ఇలా ఎంత ఉంది, ఇది 2.5 ఉంది. ఈ 2.5ని ఏం చేయాలంటే మళ్ళీ ఇక్కడ కూడా మన కుడతాకి వదులుకోవాలి. ఎంత అయితే కుడతాము, ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ నుంచి ఇక్కడ మార్కింగ్ పెట్టాం కదా, ఇక్కడ 2.5 పెట్టుకోండి. ఈ ఏంటంటే కట్ చేయడానికి తేలిగ్గా ఉంటాయి అన్నమాట, మనకు షేప్లు అవి కరెక్ట్గా వస్తాయి. ఇలా పెట్టుకున్నాం కదా, ఇలా ఒక డ్రాయింగ్ చేసి ఈ డాట్ వచ్చేసేపాటికి మినిమం ఎక్కువ శాతం వచ్చేపాటికి 2 అంగుళాలే ఉంటుంది, ఎక్కువ శాతం 2 ఇంచ్ ఉంటుంది అనమాట. అది ఎందుకంటే చిన్న సైజ్ వచ్చేపాటికి 1.5 పెట్టుకోవాలి, ఈ సైజ్ వచ్చేపాటికేమో ఈ సైజ్ వచ్చి ఈ బ్లౌజ్ అది వచ్చేమో 2 అంగుళాలు పెట్టుకోవాలి. దీనికంటే కొంచెం పెద్ద సైజ్ వస్తే 2.5 2.5 3 అంగుళాలు పెట్టాలి, అంటే సైజును బట్టి. ఇప్పుడు ఇది ఎలా పెట్టుకోవాలి, 2 అంగుళాలు ఉంది కదా, ఇది ఎలా పెట్టుకోవాలంటే ఈ సెంటర్ గీత ఉంది కదా, ఈ సెంటర్ గీత వేసాక మనం సెంటర్ గీతకి ఇటు ఒక 1 ఇంచ్ ఇటు ఒక 1 ఇంచ్ పెట్టుకోవాలి, ఇది సెంటర్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఈ గీత వేసాం కదా మనం, ఇక్కడ నుంచి ఇక్కడ 3.5 పెట్టుకున్నా, సెంటర్ గీత వచ్చింది కదా, అక్కడ నుంచి ఇక్కడ పెట్టుకున్నాం. ఇలా పెట్టుకున్న తర్వాత ఇటు 1 ఇంచ్ 1.5 పెట్టినా కదా, ఇలా ఈ మార్కింగ్కి కరెక్ట్ అయ్యేట్టుగా స్కేలు, ఈ మార్కింగ్ కరెక్ట్ అయ్యేట్టుగా ఇలా గీసుకోండి, క్రాస్గా గీసుకుని ఇలా గీసుకోండి. గీసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఎలా తీయాలంటే, ఇప్పుడు ఇక్కడ పని ఇక్కడ ఎంత వచ్చింది, ఈ మార్కింగ్ కాడికి 2.5 వచ్చింది, ఇదే 2.5 ఇక్కడ కూడా రావాలి, ఇలా క్రాస్గా చూసుకోవాలి, ఇలా 2.5 ఇలా చూసుకుని ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత అది అగొచ్చింది కదా, ఇప్పుడు ఈ లెంత్ అయ్యింది, ఇది అయిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ బాడీ ఎంత కొలుచుకోవాలి, ఇలా జాకెట్ తిరగేసుకుని హ్యాండ్స్ కూడా మొత్తం తిరగేసుకుని ఇలా లాక్కోకుండా సమానంగా ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకుని ఇక్కడ మార్కింగ్ పెట్టాం కదా, ఆ మార్కింగ్ కానించి పైన షోల్డర్ దగ్గర జాయింట్ ఉంటుంది కదా, ఇలా లాక్కోకుండా ఇలా పైన షోల్డర్ దగ్గర నుంచి ఇలా స్లోగా టేప్ని లాక్కోకుండా మెల్లిగా ఎంత వచ్చింది ఫ్రంట్లు, ఇది
12 అంగుళాలు వచ్చింది. అంటే ఈ టిచ్చింగ్ వరకు, ఈ జాయింట్ వరకు 12 అంగుళాలు వచ్చింది, 12 అంగుళాలు వచ్చింది. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ఫ్రంట్ వచ్చేసేపాటికి ఎంత లెంత్ ఉండాలని ఏం రూల్ లేదు. మనకు ఆది బ్లౌజ్ ఎంత ఉంటే అంత పెట్టుకుంటాం. ఒకసారి ఏమవుతుందంటే ఫ్రంట్ వచ్చేసేవాడికి బ్యాక్ ఫ్రంట్ సమానంగానే ఉంటాయి లెంత్లో. ఎందుకంటే కొంతమంది చెస్ట్ ఎక్కువ ఉండే వాళ్ళకి ఏమవుతుందంటే ఇది ఫ్రంట్ ఎక్కువ పెట్టుకోవాలి లెంత్, లెంత్ ఎక్కువ పెట్టుకుంటే వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళకి సరిపడా ఉంటుంది అన్నమాట. అదే మనం తక్కువ పెడితే నాకు పై జాకెట్ పైకి వచ్చేస్తుందండి, క్రాస్ బెల్ట్ ఎక్కేస్తుందని అంటారు. ఎందుకు ఎక్కువ అంటారు క్రాస్ బెల్ట్ పైకి వచ్చేస్తుందని? మనకి ఎప్పుడైతే ఈ లెంత్ తక్కువ అవుతుందో అప్పుడు షేప్ బెల్ట్ ఏంటంటే లూజ్ సరిపోక పైకి లాగేసుకుంటుంది. అదే మనకి ఈ లెంత్ మనకి కరెక్ట్గా ఉందంటే షేప్ బెల్ట్ పైకి ఎక్కదు. ఎందుకు పైకి ఎక్కదు? ఈ లెంత్ సరిపోతుంది కాబట్టి. అందుకని ఇది కరెక్ట్గా ఉండాలి లెంత్. లెంత్ మనకి ఆది బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి ఇది ఎలా ఉందో అలాగే కొట్టాలి. అదే మనకి మెజర్మెంట్స్ అయితే మనకి అప్పుడు మనం మనిషిని చూసుకుంటాం కాబట్టి ఈ మనిషికి ఇంత పెట్టాలనేది కొన్ని పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది ఎంత ఉంది? 12 అంగుళాలు ఉంది. ఈ 12 అంగుళాలు ఈ మార్కింగ్గా ఉంది కదా, ఈ మార్కింగ్గా నుంచి 12 పెట్టుకుందాం. పన్ను పెట్టుకున్నాం కదా, ఇది కూడా అంతే. ఫ్రంట్ లూజ్ కొలుసుకుందాం ఒకసారి. ఫ్రంట్ లూజ్ కొలుసుకుని ఎంత ఉంది? ఈ ఉక్స్ పట్టి కానించి ఈ ఉక్స్ పట్టి కానీ శంకర్ డౌన్ వరకు 10 ఉంది. అంటే బ్యాక్ వచ్చేసేపాటికేమో 18 ఉంది, 18.5 ఉంది బ్యాక్ వచ్చేపాటికి. ఫ్రంట్ వచ్చేవాడికి 10 ఎందుకు ఉంది? ఈమెకి ఫ్రంట్ లూజ్ ఎక్కువ కావాలి. ఫ్రంట్ లూజ్ అదే మనకి బ్యాక్తో పాలంగా కట్ చేస్తే మనకి ఆ 18.5 వస్తుంది. ఆ 18.5 వస్తుంది కాబట్టి మనకి ఫ్రంట్ లూజ్ సరిపోవట్ల, ఫ్రంట్ లూజ్ సరిపోవట్లేదు. కొంతమంది నాకు ఫ్రంట్ అంతా నొక్కేసినట్టు ఉంటుందండి, ఫ్రంట్ టైట్ అయిపోతుంది అని అంటారు. ఎందుకు అంటారు? మన బ్యాక్ పార్టీస్ కట్ చేస్తాం కాబట్టి ఇంక ఫ్రంట్ లూజ్ సరిపోవట్లేదు. అప్పుడు ఏం చేయాలి? మనం సపరేట్ కట్ చేసుకుంటే అసలు ఆది బ్లౌజ్ ఫ్రంట్ లూజ్ ఎంత ఉందో అంత కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఇది ఎందుకంటే కొన్ని జాకెట్లకి బ్యాక్ పార్ట్తో పాటు కట్ చేయడానికి సెట్ అవ్వదు, ఎందుకంటే విడివి కట్ చేసుకుంటమే కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు చూసారు, ఇప్పుడు ఇంతకుముందు బ్యాక్ కట్ చేసినప్పుడు 18.5 ఉంది. అంటే మనం ఫ్రంట్ కట్ చేయి దాని మీద పరిస్థితి కట్ చేసుకుంటే అంతే వస్తుంది, లేదా ఒక పావు పెరుగుతుంది. ఇంకొచ్చాడు 10 ఉంది. 10 అంటే మళ్ళీ 10 విడిగా పెట్టుకోవాలి మనం. ఈ మార్కింగ్ కానీ 10 పెట్టుకుందాం. 10 ఈ సంకటం వచ్చేసేపాటికి 6.5 పెట్టుకుందాం. 6 అయింది. అయిన తర్వాత ఇప్పుడు ఈ లూజ్ ఈ ఫ్రంట్ పైన కొలిచాం కదా, ఇప్పుడు కింద షేప్ ఎలా, ఈ లూజ్ ఎంత పెట్టుకోవాలంటే ఈ లూజు, ఇప్పుడు ఈ లూజ్ వచ్చేసేపాటికి నేను ఇంతకుముందు వీడియోలో షేప్ బెల్ట్ కొలుసుకోవాలని చెప్పాను. షేప్ బెల్ట్ కాకుండా ఇంకో మార్గం ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ డాట్ చెప్పే కదా, ఇక్కడ డాటు, ఈ డాట్ కానించి ఇక్కడికి 3.5 వచ్చింది. ఇదే ఇలా పట్టుకుని టేప్ని నిదానంగా షేప్ గాడికి పైన పైన షేప్ గాడికి ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే మన షేప్ కూడా లూజ్ రాదన్నమాట. ఇలా ఎంత వచ్చింది? ఇక్కడ కూడా 10.5 వచ్చింది. ఈ 10.5 ఏం చేద్దామంటే ఇక్కడ నుంచి ఇక్కడ 10.5 పెట్టుకుందాం. ఇది 10.5 వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత డ్రాయింగ్ చేద్దాం. ఇప్పుడు ఈ షోల్డర్ వచ్చేసేవాడికి ఎలాగ లెక్క, ఈ షోల్డర్ వచ్చేసేవాడికి ఎలా పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలంటే ఇప్పుడు ఇక్కడ ఉక్సులు పెట్టి ఉంది, ఈ ఉక్సులు పెట్టి ఉంది, ఈ ఉక్సులు పెట్టి కానించి హ్యాండ్ జాయింట్ గాడి కొలుచుకోవాలి. ఇప్పుడు నాకు చాలామంది ఫ్రంట్ లాగి ఉక్స్ లాగి పెట్టుకోవాలి వస్తుందండి, ఈ పైన కొంచెం లెక్క టైట్ అవుతుంది, నాకు ఈ కొంచెం లెక్క టైట్ అవుతుంది, ఉక్స్ పెట్టుకుంటే పట్టేసినట్టు ఉంటుందండి, ఉక్స్ ఒక ఉక్స్ ఓపెన్ చేస్తే ఫ్రీగా ఉంటుందండి అంటున్నారు కొంతమంది అంటారు. ఎందుకంటే వాళ్ళు మెజర్మెంట్ పెట్టేప్పుడు మాకు ఆది బ్లౌజ్ ఇస్తారు కదా, వాళ్ళు ఆది బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఏం చెబుతారంటే నాకు పై ఉక్స్ అంతవరకు కూడా ఈ పైన ఉక్స్ పెట్టుకుంటే నాకు బాగా పట్టేసినట్టు ఉంటుందండి, నాకు ఫ్రీగా ఉండలేదు, ఈ ఉక్స్ ఓపెన్ చేసుకుంటే ఫ్రీ
ఫ్రీగా ఉంటుంది అంటున్నారు. ఎందుకు అంటున్నారంటే ఈ ఫ్రంట్ వచ్చేసేవాడికి ఈ లూజ్ తక్కువ అవుతుంది, వాళ్ళకి ఈ నెక్ కాడ నుంచి హ్యాండ్ వరకు ఏమవుతుందంటే ఈ లూజ్ తక్కువ అవుతుంది. ఈ లూజ్ తక్కువ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనం గట్టిగా లాగి ఉక్స్ పెట్టుకోవాలి వస్తుంది. ఉక్స్ పెట్టుకుంటే వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళ శరీరం అంతా దగ్గరికి వచ్చేసేవాడికి ఫ్రీనెస్ ఉంటుందా పట్టేసినట్టు ఉంటుంది, ఎప్పుడు ఉక్స్ తీసేసుకుందామా అంటుంది. అది రాకోకుండా ఏంటంటే సొల్యూషన్, ఇవి ఇలా కొలుచుకోండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ సరిపోయింది, ఇది సరిపోయింది కాబట్టి ఈ జాయింట్ కానించి మన నెక్ నెక్ ఫ్రంట్ నెక్ ఇలా పైనుంచి ఇలా ఇలా పెట్టుకుని మనకి ఇలా ఇక్కడికి ఈ జాయింట్ ఉంటుంది కదా ఇక్కడ హ్యాండ్ జాయింట్ ఇలా క్రాస్గా పెట్టుకోండి. మీరు ఇలా క్రాస్గా పెట్టుకుని ఎంత వచ్చింది దీనికి 6.30 వచ్చింది, 6.30 వచ్చింది. 6.30 వస్తాం వల్ల మనకు సేమ్ 6.30 ఇక్కడ పెట్టుకోవాలి. అలా అదే మన బ్యాగ్తో పాటు పెట్టామనుకో ఇంక వచ్చేసేపాటికి ఎంత వస్తుంది, మా అయితే 6 అంగుళాలు వస్తుంది, 6 వస్తుంది మన షేప్ అయితే తీసేపాటికి. ఇవి కరెక్ట్గా ఇలా కొలుచుకుంటే ఫ్రంట్ వచ్చేసేపాటికి ముడతలు రాకోకుండా ఆ ఫ్రంట్ లూజ్ అయ్యి కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇలా కొలుచుకుంటే ఇలా విడివిడి కట్ చేసుకుంటే వాళ్ళు ఏంటంటే ఈ కరెక్ట్గా ఉంటుందన్నమాట, లూజ్ కానీ పట్టేకుండా ఉంటుంది. ఇది వచ్చేసేపాటికి ఎంత ఉందంటే మనకి 6.30 ఉంది. 6.30 ఎలా పెట్టుకోవాలంటే ఈ మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ ఎలా పెట్టుకోవాలంటే ఫస్ట్గా మనకి ఆది బ్లౌజ్ ఉంది కదా, ఇది ఆది బ్లౌజ్ ఇలా పెట్టుకుని ఇలా పెట్టుకోండి. అంటే అంచనాగా కొలుచుకోండి నెక్ నెక్ కొలుచుకోండి. నెక్ కొలుచుకుంటే ఎంత ఉంది, 8 ఉంది. 8 ఏం చేయాలి, ఇక్కడి నుంచి పెట్టుకోండి 8 ఇక్కడ పెట్టుకుని ఇక్కడ నెక్ వచ్చింది. అప్పుడు ఇక్కడి నుంచి టేప్ పెట్టుకోండి మీరు, ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఉంది కదా, ఇక్కడి నుంచి 6.30 పెట్టుకోండి. ఇక్కడికి 6.30 వచ్చింది ఇక్కడ, ఈ నెక్ డౌన్ మనం ఎక్కడే కొలిసాం కాబట్టి ఇక్కడి నుంచి పెట్టుకుని 6.30 ఎంత వచ్చింది ఇక్కడికి, 6.30 వచ్చింది. 6.30 వచ్చిన తర్వాత దీన్ని ఇది ఏం చేయాలి, స్కేలు ఇలా స్ట్రైట్ పెట్టకూడదు, ఇలా స్ట్రైట్ పెట్టకుండా కొంచెం క్రాస్ పెట్టుకోవాలి. ఇలా పైన తక్కువ కింద ఎక్కువ ఇలా పెట్టుకుని వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇది ఫ్రంట్ ఉంది కదా, ఫ్రంట్ ఎంత ఎలాడుపు ఉందో ఈ ఎలాడుపు కూడా ఇలా కొలుచుకోండి. ఇలా ఫ్రంట్ ఎలాడుపు ఎంత ఉందో కొలుచుకుని మనం ఎంత ఖర్చు కొడతామో ఇక్కడ కూడా ఎంత ఖర్చు కొట్టా ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది పెట్టే కదా, అయినా సరే ఒకసారి ఆది బ్లౌజ్తో నెక్ కొలిసాం, అయినా సరే ఒకసారి ఆది బ్లౌజ్తో ఏం చేద్దాం, కొలుచుకుందాం అసలు ఇలా పెట్టుకుని కొలుచుకుందాం. ఇలా పైన అది పెట్టుకుని షాలర్ దగ్గర మార్కింగ్ చేసాంగా ఆ మార్కింగ్ దగ్గర పెట్టుకుని జాకెట్ ఇలా నిదానంగా నెక్క పేర్చుకుంటా ఇక కరెక్ట్గా వచ్చింది. ఇదంటే మనం ఎక్స్ట్రా కొడతాం కాబట్టి ఇంత పెట్టుకుందాము. అసలు ఒరిజినల్ బ్లౌజ్ అంటే ఇలా ఇది ఎంత వచ్చింది. వచ్చిన తర్వాత ఇక్కడికి మనం ఉక్స్ పట్టి ఎంత కావాలో ఇక్కడ మార్కింగ్ పెట్టుకుందాం. ఇక అయిపోయింది, ఇది ఇక్కడికి వచ్చింది నెక్ అంటే మనం ఎక్స్ట్రా కొంచెం పైన కట్ చేసుకుంటాము కొడతాకనమాట, ఖర్చు కనమాట. ఇది ఒరిజినల్ ఇక్కడికి ఉంది కొడతాకి. ఇక్కడ వచ్చేసేవాడికి ఫ్రంట్ డాట్ 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 వేసిన తర్వాత ఇక్కడ వేసుకుని ఇలా వేసుకుందాం. ఫ్రంట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను మీకు ఫ్రెండ్ గురించి చెప్పాను కదా, ఇంకోసారి మార్క్ చేసిన ఒకసారి మళ్ళీ టెస్ట్ ఒకసారి చూసుకుందాం. ఇది ఈ సంకర్ ఇది వచ్చేపాటికి మనకి ఇప్పుడు మనం వేసాం కదా 6.5కి, మళ్ళీ ఒకసారి మళ్ళీ ఫ్రెంటే కొలుచుకోవాలి. పెట్టుకుని ఇలా పెట్టుకుని సంకర్ సరిపోయిందో లేదో కొంచెం చూసుకోవాలి. దీని మీద మనకి ఆది బ్లౌజ్ మీద ఒక 1/2 ఎక్స్ట్రా రావాలి, ఎందుకంటే మనకి డాట్ పడతాం కాబట్టి ఒక 1/2 ఎక్స్ట్రా రావాలి. ఇలా బ్యాక్ పార్ట్ లాగా సమానంగా రాకూడదు, ఒక 1/2 ఎక్స్ట్రా వస్తే మన సంకర్ డాట్ పడతాం కాబట్టి సరిపోతుంది. అయినప్పుడు ఇలా చూసుకుని ఇలా పెట్టుకుని ఎక్కడైతే కొడతామో అక్కడ పెట్టుకుని ఇలా చూసుకుంటే ఇక మనకి ఎగస్ట్రా వచ్చింది. ఇది ఎగస్ట్రా వచ్చింది అంటే ఈ ఎగస్ట్రా డాట్ పడతాం, ఈ ఎగస్ట్రా డాట్ పడతాం కాబట్టి మన ఫ్రెండ్స్ కరెక్ట్గా పట్టుకుని ఉంటుంది అన్నమాట. ఇది మనం ఇందాక 6.30 కొలుచుకున్నాం, 6.30 కొలుచుకున్నామంటే ఇక్కడ కొడతాం కాబట్టి ఇక్కడ నుంచి చూసుకోండి క్రాస్గా ఈ ఏ భాగం. ఇది ఎలా కొలుచుకోవాలంటే మనం ఎక్కడ కొలుచుకున్నా కూడా మన సెట్టింగ్ కాదు, ఓన్లీ ఈ నెక్ పై భాగంలో కొలుచుకోండి మీరు కరెక్ట్గా ఇలా పెట్టుకుని టేప్ని. ఎందుకు మళ్ళీ ఇంకోసారి చెబుతున్నాను మీకు వినండి. సో ఇగో ఇక్కడ నుంచి మనకి ఇదే జాకెట్కి మనకి మెడల్ జారకోకుండా ఉంటాయికి షోల్డర్ కూడా ఒక్కోసారి ఇది
ఎక్కువ ఊరు కట్ చేసేస్తారు ఒక్కోసారి. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి కొంతమంది బ్యాక్ పార్ట్ వచ్చేసేవాడికి 7 అంగుళాలు పెట్టేసుకుంటారు, కొంతమంది బ్యాక్ వచ్చి షోల్డర్ 14 పెట్టేసుకుంటారు. ఆ 14 పెట్టేసుకోవటం వల్ల ఈ ఫ్రంట్ కూడా 14 వచ్చేస్తుంది, అప్పుడు ఏది 7 అంగుళాలు వచ్చేస్తుంది. 7 అంగుళాలు వచ్చి పెరగటం వల్ల షోల్డర్ జారిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకని మనం కరెక్ట్గా ఇట్లా విడిగా కట్ చేసుకుని ఆది బ్లౌజుని ఏ పార్ట్కి ఆ పార్ట్ కట్ చేసుకుని అంటే మనకి ఈ బ్లౌజు అలాగ ఇంతకుముందు సెట్ అయితేనే కదా మనకి ఇచ్చేది, ఈ బ్లౌజ్ ప్రకారం కొట్టమంటారు అన్నప్పుడు మనం ఆ బ్లౌజ్ ప్రకారమే. ఇప్పుడు మనం జిరాక్స్ తీసినట్టు ఉంటుంది అన్నమాట, ఇది ఇలా ఇలా తీసుకుని ఇలా నిదానం పట్టుకుంటే ఇలా కొలుచుకుంటే మీకు ఇది ఇది ఒకటి కరెక్ట్గా ఉంటే మీ భుజాలు జారవో, ప్రింట్ కూడా ముడతరాదు. మనకి జాగీట్ అంతా ఆధారం ఎక్కడ ఉంటుందంటే ఈ ప్రింట్ పార్ట్ మీదే ఉంటుంది. ఇక్కడే మనకి ఈ ఉక్స్ పెట్టుకుంటేనే కానీ మనకు కరెక్ట్గా సెట్ అవుతుందని తెలియాలి. ఇలా కొలుచుకోండి, ఆరు పాదొకటి ఇది ఒకటి మీరు ఒకటి గమనించండి, ఇది గమనించి ఈసారి మీరు చూడండి. ఇలా అయిన తర్వాత వేసాం, వేసిన తర్వాత ఇది మార్కింగ్ వేసాం కదా మొత్తం సెట్టింగ్ అయిపోయింది, ఎలా కట్ చేసుకోవాలి. ఇది ఇట్లా కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫ్రంట్ కూడా ఎక్కువ రౌండ్ వస్తుంది అనమాట. మనం బ్యాక్ మీద వేసి కట్ చేస్తామంటే ఫ్రంట్ ఇంత రౌండ్ రాదు, కొంచెం రౌండ్ వస్తుంది అనమాట. ఈ ఫ్రంట్ అనేప్పటికి ఎక్కువ కొంచెం రౌండ్గా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు కొంతమంది వచ్చిన నాకు నెక్ వచ్చేసే ఫ్రంట్ రౌండ్ రావట్లేదండి, వీ షేపుల్లో వచ్చేస్తున్నాయి, ఫ్రంట్ రౌండ్ నచ్చట్లేదు అంటారు. ఎందుకంటే ఇట్లా మనం విడిగా కట్ చేసుకుంటాం వాళ్ళు ఏమవుతుందంటే మనకు కరెక్ట్గా రౌండ్ కూడా వస్తుంది అనమాట. చూసారా ఎంత రౌండ్ వచ్చిందో, ఆ రౌండ్ కూడా వస్తే మనం వేసుకున్నప్పుడు కూడా బాగుంటుంది బ్లౌజ్. దీనికి ఇంకా ప్రింట్కి మనం ఇంకా సంఖ డౌన్ కొంచెం తగ్గించుకోవాలి కదండి, కొంచెం ప్రింట్ షేప్ కొట్టుకోవాలి కదా అంటారు కదా, ఆ ఫ్రంట్ దీనికి షేప్ కొట్టుకోవాల్సిన, ఎందుకంటే మనం మెజర్మెంట్ ప్రకారం వేసాం కాబట్టి ఇంకా ప్రింట్ మనం లోతు తీసుకోవాల్సిన. ఇది కరెక్ట్గా వచ్చేసిందిగా, ఇది మన ఫ్రంట్ ఎందుకు లోతు కొట్టుకోవాలంటాము, బ్యాక్ పార్ట్ మీద వేసి కట్ చేస్తాం కాబట్టి ఫ్రంట్ మనం తగ్గించుకోవాలంటాము. ఇప్పుడు ఏంటంటే మనం సపరేట్గా విడివిడి కట్ చేసాం కాబట్టి ఇంకా మనం షేప్ తీసుకునే అవకాశాలు ఇంకా లేదు ఇంకా, ఎందుకంటే మనకి బ్లౌజ్ ఎంత ఉందో అంతే పెట్టుకుందాం. అంతేకాకుండా ఇంకా షేప్ ఎందుకు మనకు అవసరం లేదు. ఇది ఇక్కడ కుడతాకు పెట్టుకున్నాము, ఇక్కడ కుడతాకు పెట్టుకున్నాము కాబట్టి 6:30 వచ్చింది. ఇది ఏదైనా టిచ్చింగ్కి ఇది ఉక్కు పట్టి కడితే టిచ్చింగ్కి సరిపోయింది. అయిన తర్వాత మన అడుగు పాటు కూడా ఇలా మార్కర్తో ఇలా వేసుకుంటే మన ఇంకో పాటు అడుగు పాటుని ఇలా పడుతుంది. ఇవి పెట్టుకున్న తర్వాత ఇలా చూసుకున్న ఒకసారి కొంచెం ఏదన్నా కొంచెం తేడాగా అని ఉంటే ఇలా సెంటర్ చూసుకుని కొంచెం తేడాగా ఉందంటే ఇక్కడ కాలు పెట్టుకుని కొంచెం లైట్గా ఏం తేడా ఉంటే కొంచెం చిన్న చిన్నగా చేసుకుంటే అప్పుడు మనకి బాగుంటుంది అన్నమాట. ఇది అయిపోయింది. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ సపరేట్ కట్ చేసాం అనమాట, బ్యాక్ ఒక కటింగ్ పెట్టాము, హ్యాండ్స్ ఒక కటింగ్ పెట్టాము, ఫ్రంట్ అంటే ఇది దేనికి దానికి డివైడ్గా చేసాం అనమాట. డివైడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది పర్ఫెక్ట్గా ఎలా ఉందో అలాగే వస్తుంది. ఇప్పుడు ఇది కట్ చేసిన తర్వాత ఫ్రంట్ షేప్ పెట్టి కట్ చేయాలి. షేప్ పెట్టి ఎలా కట్ చేయాలంటే ఇది విడిగా ఇలా మనం కట్ చేసుకునే కంటే ఈ ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ మీద పెట్టుకుని ఇప్పుడు షేప్ ఎంత కట్ చేయాలంటే బ్యాక్ పార్ట్ కావాలి. బ్యాక్ పార్ట్ కావాలి ఎందుకు కావాలంటే మనకి ఈ లెంత్ వచ్చేసేపటికి తెలియాలి కాబట్టి బ్యాక్ పార్ట్ మీద ఇలా పెట్టుకుని అడుగు పెట్టుకుని ఫ్రంట్ ఇలా ఈ సైడ్ జాయింట్ దగ్గర సంఖ కానీ ఇలా పెట్టుకుని అప్పుడు మనకి ఈ లెంత్ ఎంత ఉంటుందో తెలుస్తుంది అనమాట. అప్పుడు మనకి ఈ ఫ్రంట్ ఎక్కువ బ్యాక్ తక్కువ రాకోకుండా ఇది కొలుచుకోవాలి. షేప్ పెట్టి ఎలా కట్ చేసుకోవాలి, ఆది బ్లౌజ్తో అంటే కూడా ఇది ఎంత ఉంది, ఈ చివరి నుంచి ఈ కాట్ వరకు ఎంత ఉంది 3.5 ఉంది, ఇక్కడ నుంచి మళ్ళీ ఈ మార్కింగ్ కొలుచుకోవాలి ఇటు విడివిడిగా, ఇక్కడ నుంచి ఎంత ఉంది 10.5 ఉంది, అందులో 10.5 లెంత్ పెట్టుకోవాలి. ఇది ఈ నడువు ఎంత పెట్టుకోవాలంటే మనకు కొడతా ఖర్చు వేసుకుని 2.5 ఉంది, 10.5 ఏమో ఈ బారు, ఇది వచ్చేసేవాడికి ఎలాడికి వచ్చేసేవాడికి ఏమో 2.5 అవి పెట్టుకుని ఇలా తీసుకుని ఇలా డబల్ పార్ట్ వస్తుందో అదే ఉంటే ఆది బలు తీసుకుని డబల్ కట్ చేసుకోవచ్చు. ఇది డబల్ రావట్లేదు, సింగిలే వస్తుంది కాబట్టి ఇది మన టిచ్చింగ్కి
మొత్తం ఇద్దరు 15 కొలుసుకున్నాంగ. ఈ 15 ఇలా పెట్టుకోండి, పెట్టుకుని ఇలా ఇది మన కింద కొట్టాలి కాబట్టి కొట్టాలి పెట్టేసి సైడ్ వచ్చేసేపాటికి 2 అంగుళాలు వచ్చింది. ఇది కూడా కింద కొడతా ఇడిచి పెట్టేసుకుని ఇది ఏమో మన సైడ్ టేప్నేమో టేప్తో కొలుసుకున్నాం. ఈ ఫ్రంట్ టేపు వచ్చేసేపాటికి ఆది బ్లౌజ్తో పెట్టుకోవాలి. ఫ్రంట్ టేపున వచ్చేపాటికి ఇలా ఇది స్టార్టింగ్ ఉంది కదా క్రాస్ బెల్ట్, అక్కడ నుంచి ఈ పై జాయింట్ వరకు ఇలా ఈ మార్కింగ్ కాడి పెట్టుకుని ఒక మార్కింగ్ వేసుకుని మన టీచింగ్ ఒక మార్కింగ్ ఇలా వేసుకుని ఇది ఎలా కట్ చేసుకోవాలంటే మనకు సుమారుగా కట్ చేసుకునే కంటే ఇలా మిల్లింగ్గా షేప్గా ఇలా వేసుకుంటే ఇలా కట్ చేసుకుంటే ఇలా కట్ చేసిన తర్వాత ఈ ఫ్రంట్ టేపును ఉంది కదా ఇది, ఈ ఫ్రంట్ టేపును వచ్చేవాడి షేప్ బెల్ట్ ఇలా స్ట్రైట్గా ఉండే కంటే ఫ్రంట్ టేపును కొంచెం లైట్గా పైకి క్రాస్ పెట్టుకోవాలి. ఈ టేపున కొంచెం లైట్గా షేప్ పెట్టుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు కొన్ని కొన్ని షేప్ బెల్ట్ ఏమవుతుంది అంటే నాకు పొట్ట మీద వేసుకున్న తర్వాత అండి పొట్టం దగ్గరకు వచ్చేసేవాడికి ముడతలు పడిపోతుంది అండి షేప్ బెల్ట్ అంటున్నారు. అప్పుడు ఎందుకు పడిపోతుందంటే ఇది స్ట్రైట్గా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇది వాళ్ళకి ఏంటంటే సమానంగా ఉండటం వల్ల ఏమవుతుందంటే పొట్టకి ఇది ముడత పడిపోతుంది. అప్పుడు ఏం చేయాలంటే దీన్ని మనకి కొంచెం పైకి షేప్ తీసుకోవాలి, ఇటు కింద కాకోకుండా ఇటు పైకి తీసుకోవాలి. అంటే మాకు షేప్ బెల్ట్ వచ్చేవాడికి ఇలా ఎక్కువ ఇలా ముడతలు ముడతలు రాదు, ఇలా కొంచెం పైకి షేప్ బెల్ట్ ఇలా పైకి పెట్టుకోవాలి, స్ట్రైట్గా పెట్టుకోకూడదు. ఎందుకంటే ఆ స్ట్రైట్గా ఎవరికి పెట్టుకోవాలంటే చిన్న సైజ్ జాకెట్లు పెట్టుకోవాలి. మనకి 32 నడుము 30 కాంచి కొంచెం షై 30 వచ్చేసేవాడికి కొంచెం పెట్టుకుంటా ఉండాలి. 32 34 ఇవన్నిటిలో ఏదొచ్చినా కొంచెం ఫ్రంట్ టేపు కొంచెం పైకి షేప్ తీసుకోవాలి. ఆ షేప్ అనేది మనకే తెలుసుద్ది, కస్టమర్కి తెలియదు. ఎందుకంటే మనం కట్టింగ్ చేసి కొడతాం కాబట్టి ఇలా షేప్ పెట్టినట్టు తెలుసుద్ది. కస్టమర్ వేసుకుంటే షేప్ లాగా వాళ్ళకి తెలియదు, షేప్ తెలియదు, మనకే తెలుసుద్ది. టైలరింగ్ చేస్తాం కాబట్టి టైలరింగ్ గురించి మనకు అనుభవం ఉంటుంది కాబట్టి ఈ షేప్ పెట్టారని తెలుసుద్ది. ఇక్కడ కుట్టుకోవచ్చు, ఈ షేప్ పెట్టుకుని ఇది మన ముడత రాకుండా ఉంటుంది. కొంచెం పొట్ట కూడా పొట్ట ఉండే వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇది ఒకసారి కట్ చేసిన తర్వాత ఇలా పెట్టుకుని మళ్ళీ తీసుకుని ఒకసారి మా ఇది కరెక్ట్గా వచ్చింది లేదు చూసుకుని ఇలా పెట్టుకుని ఈ మార్కింగ్ కాడ పెట్టుకుని ఇలా చూసుకుని కొంచెం ఎక్కువ వచ్చింది, కొంచెం ఎక్కువ వచ్చింది కాబట్టి తీసేసుకుందాం. అలా ఒకసారి చెక్ చేసుకుంటే దీని మనకి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్ కట్ చేసుకున్నాము, హ్యాండ్స్ సపరేట్ కట్ చేసుకున్నాము, ఫ్రంట్ పార్ట్ సపరేట్ కట్ చేసుకున్నాము. ఇది కట్ విడివిడి కట్ చేసుకున్నాం. ఇది ఇందిట్లో మీకు నేను ప్రతి పార్ట్ కూడా విడివిడిగా ఎలా కట్ చేసుకోవాలి, ఇక్కడ నుంచి ఫ్రంట్ పార్ట్ ఎంత పెట్టుకోవాలి, ఈ లూజ్ ఫ్రంట్ లూజ్కి బ్యాక్ లూజ్కి ఏంటి డిఫరెంట్ కూడా చెప్పే మీకు. ఇప్పుడు ఇది ఫ్రంట్ లూజ్ ఎక్కువ ఉంది అన్నప్పుడు మనకి ఇట్లా విడిగా కట్ చేసుకోవటం వల్ల మనకి క్లియర్గా వస్తుంది. ఆ తర్వాత ఈ నెక్ ఎలా పెట్టుకోవాలి సైజ్ అని బట్టి మొత్తం పూర్తిగా చెప్పాను. ఇప్పుడు వీడియో మీరు చూశారు కదా, వీడియో చూసిన తర్వాత మీరు దీన్ని బట్టి ట్రై చేసిన తర్వాత మీరు దీంట్లో లోపాలు ఏంటో, దీంట్లో మీకు అసలు మీకు ఏం అర్థమైంది ఏం అర్థం కాలేదు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మరి పూర్తిగా చూడండి, చూసి తర్వాత లైక్ చేయండి.